అండి నేను వెల్తి చక్రదార్ ఇవాళ మన ఛానల్లో చాలా మంది చేస్తున్నారండి ఈ మధ్య మేము ముచ్చు ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామండి ఆల్రెడీ కొన్ని ఎస్ఐపీస్ స్టార్ట్ చేశాము గ్రో యాప్లో స్టార్ట్ చేశాము జన్మనీలో స్టార్ట్ చేశాము అలాగే జీరోదాలో స్టార్ట్ చేశాము ముచ్చు ఫండ్స్ అని చెప్తున్నారు చూడండి గ్రో యాప్ కావచ్చు జీరోదా యాప్ కావచ్చు ఇవన్నీ కూడా డెడికేటెడ్ టు ముచ్చు ఫండ్స్ యాప్స్ కావండి వాళ్ళ కోర్ బిజినెస్ వచ్చి ట్రేడింగ్ ఇవాళ చూడండి ట్రేడింగ్లో సెబీ చెప్పిన అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పిన అలాగే జీరోదా ఎండి కామర్ చెప్పినా కూడా కేవలం స్వల్పంగా తక్కువ మంది మాత్రమే అందులో గెయిన్స్ చేస్తున్నారు మెజార్టీ మంది లాస్ అవుతున్నారు చాలా ఇన్కమ్ పోగొట్టుకుంటున్నారు వాళ్ళ సేవింగ్స్ అన్నిటిని కూడా బాన్ చేసుకుంటున్నారు ట్రేడింగ్స్ వల్ల అని చెప్పి ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి మీకు తెలిసిన విషయమే ఈ మధ్య ట్యాక్స్లో కూడా చాలా భారీగా మార్పులు తెచ్చారు కంట్రోల్ చేయడం కోసం సో ఎప్పుడైతే వాళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో ట్రేడింగ్ కంపెనీ ఏదైతే ఉందో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అవి కనుక దెబ్బతింటే ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ అనేది వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా పడుతుంది సో కాబట్టి ఎవరైతే డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు మాకు మనంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం మాకు ఏ అడ్వైజర్ వల్ల సహాయం అవసరం లేదు అనుకున్న వాళ్ళకు మాత్రం గ్రో యాప్ని జీరో దాకా వెళ్ళకండి డెడికేటెడ్గా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి లైక్ క్యాంప్స్ ఆన్లైన్ కావచ్చు కేఫ్ ఇన్టెక్ టెక్ అంటారు అండ్ కార్వీ వాళ్ళది ఇప్పుడు చూడండి రిజిస్టార్స్ అంటారు వీళ్ళని సెబీ దగ్గర ఆథరైజ్డ్గా రిజిస్టార్స్ కొంతమంది ఉన్నారండి అలాగే మనకి క్యాంప్స్ వస్తుంది క్యాంప్స్ ఆన్లైన్ మీరు చూడండి ఎస్బీఐ ముచ్చి ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన హెచ్డీఎఫ్సీలు ముచ్చి ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఐసీఐసిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన డిఎస్పీలు చేసిన సో టాటాలో చేసినా ఇట్లాంటి కొన్ని కంపెనీలు అన్నిటివి కూడా క్యాంప్సే రిజిస్టార్స్ అండి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది వాళ్ళ దగ్గర ఐసీఐసీలో కావచ్చు ఎస్బీఐలో కావచ్చు హెచ్ఓసీలో కావచ్చు వాళ్ళు కేవలం కేవలం ఆ ఫండ్ని పర్ఫార్మెన్స్ చేయటం వరకే ఆ ఫండ్స్ యొక్క ఎలాంటి స్టాక్స్ కొనాలి అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వరకే వాళ్ళు వంతు తక్కిన ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందో మీ ఫోన్ నెంబర్ అలాట్ చేయడం కానివ్వండి లేకపోతే మీకు యూనిట్స్ అలాట్ చేయడం కానివ్వండి అలాగే లేకపోతే మీరు అమ్మినప్పుడు సెల్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ రిడబ్షన్ ప్రాసెస్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా చూసేది ఎవరు అంటే క్యాంప్స్ చూస్తుంది సో ఒక ట్వంటీ ముచిమండ్ కంపెనీస్కి క్యాంప్స్ ఒక టెన్ ఫిఫ్ట్ ఫిఫ్టీన్ కంపెనీస్కి కే ఫిన్టెక్ అంటే కార్వీ వాళ్ళ ఫిన్టెక్ ఉంది సో ఈ రెండే రెండు బాడీస్ మెయిన్ బాడీస్ వీళ్ళిద్దరి దగ్గర అన్ని కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మీరు చూడండి ఇప్పుడు జీరోదా ఉంది లేదా ఆఫ్ స్టాక్స్ ఉంది లేదా గ్రో యాప్స్ ఉన్నాయి ఈవెన్ టెంపరీ ఇవాళ భూమిలో ఉన్నాయి రేపు పొద్దున్న ఇంకో ఫైవ్ ఇయర్స్ తర్వాత వాటి మించి ఏ టెక్నాలజీతో వేరే యాప్స్ వస్తే ట్రేడర్స్ అందరూ దానికి వెళ్ళిపోతారు సో మీ పరిస్థితి ఏంటప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు అందుకు అర్థం ఎలాగ చెప్తాను ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళామండి శివాలయం టెంపుల్కి వెళ్ళాం టెంపుల్కి వెళ్తే చెప్పులు స్టాండ్ ఒకటి ఉంటుంది సో ఆ చెప్పులు స్టాండ్ అనేది ఆ టెంపుల్కి పర్మనెంట్ ఎప్పటికీ ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే కొబ్బరికాయలు వాళ్ళ దగ్గర చెప్పులు పెడతారు ఎలా కొబ్బరికాయ కొంటున్నాం కదా చెప్పులు చూస్తుంటాడులే అని చెప్పి వాళ్ళకి చెప్పులు పెడతాం ఇప్పుడు చూడండి కొబ్బరికాయలు ఉన్నంతకాలం వాడు బాగానే ఉంటాడు సో కొబ్బరికాయలు కూడా అన్ని వాడు వెళ్ళిపోతారు అక్కడి నుంచి మన ఐదు వందల రూపాయలు చెప్పులు గోవింద సో కాబట్టి ఏంటంటే అలా కొబ్బరికాయలు అమ్మేవాడి దగ్గర ఎవరైతే కోరుగా ఉండరో బ్రదర్ మేము పట్టదని చెప్తున్నాను ఇప్పుడు చూడండి డెడికేటెడ్గా ఏదైతే స్పెసిఫిక్గా వాటి కోసం మాత్రమే పనిచేస్తే ఉంటాయో అవి ఎప్పటికీ ఉంటాయి ఇప్పుడు క్యాంప్స్ ఆన్లైన్ కావచ్చు కేఫిన్ టెక్ కావచ్చు వీళ్ళు రిజిస్టార్స్ కాబట్టి వీళ్ళు ఇరవై ఏళ్ళు మీరు లాంగ్ టర్మ్లో పదిహేను పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంచుకున్నా కూడా మనం నిర్భయంతరంగా ఉంటాం ఇప్పుడు చూడండి ఈ మధ్య కొత్తగా వచ్చింది ఒక మైక్రోసాఫ్ట్లో క్లౌడ్లోకి ఎర్ర వచ్చింది ఎర్ర వచ్చి పెద్దవాళ్ళకి బ్లూ స్క్రీన్ కనిపించడం మొదలుపెట్టింది మనం యాప్స్ చూసుకుంటాం యాప్స్ ఎంత నమ్మాలంటే కేవలం వెసులుబాటు కోసమే ఓకే ఇవాళ నా వాల్యూ ఎంత ఉంది నేను అడిషనల్ పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేయచ్చు ఒక స్కీమ్ నుంచి ఇంకో స్కీమ్ మారటం మారచ్చు ఒక స్కీమ్ గురించి అమ్ముకోవచ్చు ఇట్లాంటి సదుపాయాల కోసమే మనకి అది మన యాప్ కావాల్సింది ఇప్పుడు అలాంటిది మనకు బ్లూ స్క్రీన్ కనిపించింది అనుకోండి ఏదైనా ఎర్రర్స్ వచ్చి లేదా సర్వర్లో ఏదైనా ఇష్యూ వచ్చి హ్యాకర్స్ అయినా హ్యాక్ చేస్తే మన పరిస్థితి ఏంటి అదే మీకు క్యాంప్స్ కానీ కేల్ఫిన్ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో రెండు వందల బ్రాంచెస్ ఉంటాయి బ్రాంచెస్ ఫిజికల్గా ఉంటాయి సో మనం యాప్ని వాడుకుంటాం వాళ్ళు ఇచ్చే యాప్ని క్యాంప్స్ వాళ్ళ యాప్ కావచ్చు కార్వీ వాళ్ళ యాప్ కావచ్చు ఒకవేళ అందులో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే డైరెక్ట్గా మనం బ్రాంచ్కే వెళ్ళి ఒక కాగితం మీద రిడమిషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఫామ్ మీద మీ పేరు ఫోన్ నెంబరు స్కీమ్ నేము రాసి పేపర్ సబ్మిట్ చేస్తే త్రీ డేస్లో మీ డబ్బులు మీ అకౌంట్లో ఉంటాయి సో అలా ఫిజికల్గా మనకి ఆఫీసులు ఉంటే ఆ భద్రత వేరుగా ఉంటుంది ఇవాళ మనం ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాం పదివేల రూపాయలు మొదలు మొదలెట్టాం లేదా ఇరవై ఐదు వేల లక్షతే మొదలు పెట్టాం సో మనకి ఎప్పుడైతే ఇరవై ఐదు వేలు పదివేలతో మొదలు పెడుతున్నామో దాని ఇంపాక్ట్ మన మైండ్లో పడదండి ఎప్పుడైతే గణనీయంగా ఫ్యూచర్లో పది సంవత్సరాల తర్వాత దాని వాల్యూ యాభై లక్షలు కోటి రూపాయలు అయినప్పుడు ఇరవై కోటి రూపాయలు నేను ఒక యాప్ల మీద డిపెండ్ అయ్యి ఉన్నాను రేపు పొద్దున్న యాప్ ఏమైనా సంబంధం అయితే నాకు ఎవరు బాధ్యులు నాకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఆ రోజున క్వశ్చన్ మార్క్ వస్తుంది సో కాబట్టి ఏంటంటే మీరు కనుక డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారంటే నా మాట విని ఇప్పటి నుంచి అయినా సరే మేల్కొని కేఫ్ ఇన్టెక్ యాప్ కానివ్వండి లేదా క్యామ్స్ ఆన్లైన్ యాప్ కానివ్వండి పెట్టుకోండి ఇవి డెడికేటెడ్ టు మ్యూచువల్ ఫండ్స్ కోసమే అందులో ట్రేడింగ్ ఉండదు ఆఫ్ స్టాప్స్ లాగా వీటిలో ఏంటంటే ఫోర్చర్స్ ఆప్షన్స్ ఉండవు కమ్యూనిటీ ట్రేడింగ్ ఉండదు అలాంటివి ఏవి ఉండవు కేవలం డెడికేటెడ్ డెడికేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే సో మీరైతే కనుక ట్రేడింగ్ మేము చేయము మాకు కేవలం కేవలం మ్యూచువల్ ఫండ్స్ కోసమే కావాలి అంటే మాత్రం ఈ రెండు బెస్ట్ యాప్స్ అండి ఇవి గవర్నమెంట్ సబ్స్టిల్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఎవర్ గ్రీన్గా ఉంటాయి సో మనకి చెప్పబోతున్న ఫ్యూచర్లో కూడా మనకి ఇటు బ్రాంచెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో టూ హండ్రెడ్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాటి పర్ఫార్మెన్స్ తీసుకోవచ్చు వాటి సపోర్ట్ తీసుకోవచ్చు రేపు అమ్మే విషయంలో కావచ్చు లేకపోతే నామినీ చేంజ్ విషయంలో కావచ్చు లేదా మనకేమైనా అయింది మన నామినీ వెళ్ళి సంప్రదించినా కూడా బ్రాంచ్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు అది యాప్లో ఉంటే కనుక మనకు తప్ప ఇంక వేరే వాళ్ళు తెలియదు సో కాబట్టి ఈ రిస్క్ చాలా ఉందండి ఇప్పటికైనా మనం తెలుసుకొని మీరు కనుక ఓన్లీ డెడికేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మాత్రం ఈ యాప్స్లో పెట్టుకోకండి క్యాన్స్ కానీ కార్వి కానీ ఈ రెండు చాలా చెప్తున్నాను సో డైరెక్ట్ ప్లాన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అండి బెస్ట్ యాప్స్ వచ్చేసి మనకి కేఫిన్ టెక్ కానివ్వండి క్యాంప్స్ ఆన్లైన్ కానివ్వండి ఈ రెండు కూడా బెటర్ బెస్ట్ ఆప్షన్స్ చెప్తున్నాను అలాగే మీరు కనుక రెగ్యులర్ స్కీమ్స్తో కనుక ఒక అడ్వైజర్తో మాత్రం ట్రావెల్ చేస్తే అది కూడా ఒక కార్పొరేట్ అడ్వైజర్ దాని వాళ్ళతో కాపరేట్ చేస్తే మీకు అదనంగా కూడా ఇంకో రెండు వందల బ్రాంచ్లు యాడ్ అవుతాయండి ఇప్పుడు చాలామంది అనుకుంటారు రెగ్యులర్లో మనం వెళ్తే కనుక ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వెళ్తుంది అనుకుంటామే తప్ప మనకి ఆఫ్లైన్లో వాళ్ళ ద్వారా రెండు వందల బ్రాంచ్లు అక్రాస్ ఇండియాలో మనకి సర్వీస్ లభిస్తుంది రేపు పొద్దున్న యాప్స్ కనుక ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మనం డైరెక్ట్గా బ్రాంచ్కే వెళ్ళి అక్కడ వాళ్ళని సంప్రదిస్తే అక్కడ బ్రాంచ్ మేనేజర్లు ఉంటారు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్లు ఉంటారు ఆర్ఎం టీం ఉంటుంది సో చాలా మంది ప్రాసెస్ చేసి యూనిట్ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరిలాంటి మన రిక్వెస్ట్ చేస్తున్నా కూడా మళ్ళీ మళ్ళా నా ఫోన్ నెంబరు మన ప్యాన్ నెంబర్ని ఇచ్చేస్తే మన స్కీమ్ నేమ్ చెప్పేస్తే అప్పటికప్పుడు అడ్మిషన్ చేసుకోవచ్చు సో కాబట్టి ఏంటండి ఇవి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిసి ఎందుకు ఎక్స్ట్రా వెళ్తుందంటే వీళ్ళు ఫిజికల్గా చాలా బ్రాంచ్లు మెయింటైన్ చేస్తారు కాబట్టి మన బ్రాంచ్లో ఒక మెయింటైన్ చేయాలంటే వాటి అద్దె కట్ట రెంట్ ఉంటుంది అలాగే మేనేజర్లు ఉంటారు వాళ్ళు శాలరీస్ ఇవ్వాలి సో మీకు సర్వీస్ అడిషనల్గా వస్తుంది సో కాబట్టి ఏంటంటే మనం ఓన్లీ యాప్స్ యాప్స్ అనుకుంటూ ఒక మొబైల్ మీద నమ్మకం పెట్టుకోకుండా ఇట్లాంటి కూడా సపోర్ట్ ఉందా లేదా బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ ఉందా లేదా ఓకే ప్లాన్ ఏ నేను నమ్మేసుకుంటాను మొబైల్ ఫోన్లో ప్లాన్ బి ఒకవేళ అది కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఏంటి మన బాధ్యత పరిస్థితి ఏంటి అని చెప్పి మనం చేసుకోవాలి ఎందుకంటే మనం మనం కష్టాచితాం కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు చూడండి మీరు ఈవెన్ ఒక జీరోదార్ లాంటి వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చాలా మంది మనం పెద్ద చేస్తే ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం చెప్తున్నాయని చదవము మీరు కన్నా జీరోదార్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో చూస్తే లాస్ట్లో వాళ్ళు రాస్తారు ఏదన్నా సర్వర్ హ్యాక్ జరిగినా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఏదన్నా మన ఏదన్నా మనకి అన్ వచ్చినా కూడా సునామీస్ లాంటివి వచ్చినా కూడా ఏదైనా ఇష్యూస్ వస్తే మీ డేటా కనుక పోతే మాకు సంబంధం లేదన్నట్టుగా రాస్తారు వాళ్ళు అదే మీరు క్యాంప్స్లోకి వెళ్ళి అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి వాళ్ళు మనకు భరోసా ఇష్టం చెప్తారు మీకేం ప్రాబ్లం లేదు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం మీ ఇన్వెస్ట్మెంట్కి మీ సర్వర్స్ మా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి హ్యాకర్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు మాకు ఈ క్లౌడ్ ఎర్రర్స్ వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పి వాళ్ళకు హామీపూర్వకంగా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి చూడండి ఒక్క యాప్ ఏమో మనకి మాకేం సంబంధం లేదు అనే యాప్లో నమ్మకం నమ్మకం పెట్టుకొని నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలా మేము మాది రెస్పాన్సిబిలిటీ అన్న చోట అనే యాప్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మనమే ఆలోచించుకోవాలి ఇప్పుడు చూడండి రీసెంట్గా కూడా మన మైక్రోసాఫ్ట్లో బగ్ వచ్చినప్పుడు వెంటనే క్యాంప్స్ వాళ్ళు ఒక బ్లూ ఒక స్క్రీన్ టాప్అప్ పెట్టారు మన సర్వర్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా క్లీన్గా ఉందండి సేఫ్టీగా ఉన్నాయి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటి ఢోకా లేదని చెప్పి వెంటనే ఒక పాప అయితే మెసేజ్ వచ్చింది సో కాబట్టి ఏంటంటే ఫ్యూచర్లో మనం దృష్టి పెట్టుకుంటే ఎవరైతే కనుక డెడికేటెడ్ టు ముచ్ ఫండ్స్ ఉన్నారు అన్న చోట మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ ఎవరైతే కోర్ బిజినెస్ అయితే ట్రేడింగ్ ఉన్నారో ఆ ట్రేడింగ్ కోర్ బిజినెస్ వాళ్ళ దగ్గర మన మ్యూచువల్ ఫండ్స్ అడిషనల్గా ఉంటుంది తప్ప దానివల్ల ఎటువంటి లాభం లేదు మనం అట్లాంటి క్వాలిటీ దూరంగా ఉంటామే మీకు బెటర్ అని చెప్తున్నాను థ్యాంక్ యూ